వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు అన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే గారు సార్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చూస్తున్న మీ మార్పులు చేర్పులు ఈ రిజైన్లు కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడాలు ఇవన్నీ కూడా చూస్తున్నాయి అయితే దీనిపైన గత కొన్ని రోజులు కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి ఇటు టీడీపీ జనసేన వర్గాలు కూడా దీనిపైన మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇవన్నీ మా అంతర్గత విషయాలు మీకేంటి అవసరం ముందు మీరిద్దరు పొత్తుతో వస్తున్నారా కలిసి వస్తున్నారా లేదా అన్న ఒక ప్రశ్ననైతే సంధించారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి అభిప్రాయం ఎలా ఉందంటే వారి వేగుల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా కనుక పోటీ చేస్తే ఇవాళ ఉన్న ప్రజ్యాగ్రహంలో చూసుకుంటే అంటే నూట ఇరవై నుంచి నూట నలభై స్థానాల దాకా గెలుస్తుంది ఇది దానికి తోడు ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి దీంట్లో కనుక కలిస్తే నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై స్థానాల దాకా గెలవచ్చు నిజంగా మేమన్నట్టు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాం కదా ఇప్పుడు ఎన్నిది కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్ళే అవకాశం కనపడుతుంది కాబట్టి ఈ పొత్తుల గురించి విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ఇష్ట ప్రయత్నం చేశారు అది సఫలీకృతం కాలేదు ముందుకు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే చాలా స్పష్టంగా ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు అనేది రెండు పార్టీల యొక్క అధినేతలకి స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి కలిసి ప్రయాణం చేద్దామనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు వారు వారి పార్టీ సిద్ధాంతాల ప్రకారం రేపు పొద్దున పంచుకునే సీట్ల ప్రకారం వాళ్ళు పోటీ చేస్తారు ఇప్పుడు సజల రామకృష్ణారెడ్డి గారి బాధ అంటే మాలో అంతర్గతంగా ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఇంకా ప్రచారం చేస్తే మేము ఇంకా పార్టీ నష్టపోతూ ఉంటుంది కాబట్టి ఈ పొత్తులు జరగకుండా మా విషయాలు పక్క వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అంటే వాళ్ళ వ్యూహాల గురించి చాలామందికి అర్థం కాని విషయం అంటే చాలా చక్కని వ్యూహం పొందుతున్నారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు అతను చేసే పనుల వల్ల అతను అహంకార ధోరణ వల్ల అతను చేసిన రాష్ట్రానికి జరిగిన విధ్వంసం వల్ల ఎదురు దొరుకుతున్నాయే కానీ రాజకీయంగా చక్కని ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు అది అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత ఒకటే అధికారంలో తీసుకురాదు అతను చేసే వ్యూహాలు ఎలా ఉన్నాయి అతను ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు ఇప్పుడు పదకొండు మంది వారిని మార్చడం కూడా జరిగింది అందుట్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు అంటే ఆయనే ఒప్పుకున్నాడు మా పరిపాలన చండాలంగా ఉంది మా మంత్రులు చండాలంగా చేస్తున్నారు వీళ్ళు అక్కడుండే ఓడిపోతారు నిర్ణయం ఆయనకి వచ్చాడు కదా అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఆయన ఏం చేసినా కూడా ఉపయోగం లేదు చేతులు కాలేక ఆకు ఆకులు పట్టుకున్న సందర్భంగా ఉందే తప్ప మీరు ఏం లేదు అక్కడ అంటే వాళ్ళ స్పష్టంగా అర్థమైపోయింది నష్ట నివారణ ఎంత తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం నమ్ముకున్నారో వాళ్ళకి తెలుసు అది జరిగిద్దా లేదనేది అనుమానం వాళ్ళకుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అతనికి ఉన్న ఆక్రోశాన్ని ఎలగొక్కుంటున్నాడు మనం ఎంత చేసినా కూడా వాళ్ళు ఇంకా ఎట్లా కలిసి ప్రయాణం ముందుకెళ్తున్నారు కనీసం మనకు రేపు పొద్దున్న రెండెంకెల స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు కదా కాబట్టి దీన్ని ఎలా అధిరోహించాలి అనే దాంతో వాళ్ళు మదన పడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమైపోతాను ఒక ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బయటకు రావడం కూడా జరిగింది ఆయన ప్రభావం ఎంత ఉందనేది పక్క రాష్ట్రంలో కూడా కనపడిపోయింది ఇంకా రెండోది ఎందుకంటే ఇంకోటి చూసుకుంటా ఉంటే ఈరోజు గతంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత సహాయ సహకారాలు చేశారో వాళ్ళకి తెలుసు వాళ్ళ విజయంలో సింహభాగం ఆయన కూడా ఇవ్వాలి మనం అందులో సందేహం కూడా ఏమి లేదు మరి ఈరోజు అక్కడ లేరు అనుకూలమైన ముఖ్యమంత్రి లేరు పొద్దున ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటా ఉంటే హైదరాబాదులో అదుపు చేసేటువంటి మనిషి అతను లేడు కాబట్టి అది ఒక శంక రేపొద్దున కేంద్ర పరిస్థితి ఏంటి కేంద్రం ఇప్పటివరకు మన మనం పూర్తి సహాయ సహకారాలు అందజేసింది రేపు కూడా అందజేసిందని నేను భావిస్తున్నాను కాబట్టి అవన్నీ సంపూర్ణంగా అంద అందజేయాలి అంటే మరి ఏ విధమైన ప్రాణాళిక ఎన్నుకోవాలి దానికి దూడు ఇప్పుడు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఎంత అంటే తెలుగుదేశమా వైఎస్ఆర్సీపీ పార్టీయా కాదు జగన్ ఉండకూడదు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి అనుకూలంగా తీర్పుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అక్కడ అంటే జగన్ అనే వ్యక్తిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఆ విషయాన్ని గనక పార్టీలు గుర్తించేసి ప్రతిపక్ష పార్టీలు సరైన అభ్యర్థులు గనక ఇప్పుడు కనుక తీసుకెళ్ళి ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటే ఈ గోడ మీద పిల్లులు లేదంటే మన సూర్యకి ఇంటి సూ సూర్యకి ఏలాడుతూ ఉంటాయి గబ్బిళాలు అలాంటి కొంతమంది దౌర్భాగ్యుల్ని దౌర్భాగ్యుల్ని కూడా పార్టీలో దూరంగా పెట్టి యువ మళ్ళీ తీసుకొని వచ్చేసి ప్రక్షాళన చేసుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ముప్పై సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం ఆ రోజు అన నందమూరి తారక రామారావు గారికి వచ్చింది ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో చూసుకోవాలి ఇప్పుడు అవతల వ్యక్తి అధికారంలో ఉండి నూట యాభై ఒక్క స్థానాలు తీసుకొచ్చుకున్న వ్యక్తి తన అధికారం రేపు పొద్దున ఇబ్బంది పడతాం మనం వీళ్ళనే ఉంటే అని చెప్పని చాలామందిని ఈరోజు మార్చే క్రమంలో ఉన్నప్పుడు మీరు ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఇది కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ సకల శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి వాళ్ళు ఉన్న పరిస్థితుల గురించి అయ్యా సకల శాఖ మంత్రి గారు ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు మీరు వద్దు అనుకుంటున్నారు మీరు ఏది ఏదైనా సరే మసిపూసి మారేడుగా చేయాలన్నా కూడా అక్కడ ఉపయోగమేం లేదు ఇప్పుడు మా అంతర్గత విషయాలు మీకెందుకని మాట్లాడుతున్నారు దాకా మీరు మాట్లాడింది నాయన చంద్రబాబు నాయుడు గారు అన్ననందమూరి తారక రామారావు గారికి వెన్నుపోడు పొడిశారనే కదా మీరు మాట్లాడింది ఆయన వాళ్ళ మామగారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు నీ పార్టీ వాళ్ళు కాదు కదా మళ్ళీ వాళ్ళ అంతర్గత విషయంలో నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అంతర్గత విషయాలు మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే ప్రత్యర్థి వాళ్ళు చేసే పనులు నిశితంగా గమనిస్తూ వాళ్ళ చర్యలను ఎంతగట్టమే ప్రతిపక్షాల బాధ్యత కాబట్టి మీరు చేసే చర్యలు ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అభివృద్ధి నిరోధకులుగా మారారు ప్రజా కంటకులుగా మారనే అభిప్రాయం ఈరోజు అందరికీ ఉంది కాబట్టి కొంతమంది మేధావుల్ని కొంతమంది దౌర్భాగ్యుల్ని మీరు ప్రోత్సహించేసి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారనే అభిప్రాయం చాలామందికి వ్యక్తమవుతుంది కాబట్టి సమస్యలు ఎందుకంటే ఆ మేధావుల సమస్యల గురించి మాట్లాడకుండా గతాన్ని తవ్వుకుంటూ ఇప్పుడున్న సమస్యలని మరుగుపరిచే విధంగా మీకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది కాబట్టి వాళ్ళందరికీ తిప్పికొట్టే విధంగా ఈరోజు ముందుకెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తట్టుకోలేక మీరు ఎలా మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ప్రజలు నిర్ణయించుకున్నారు ఇక్కడ అధికారపక్షమా ప్రతిపక్షమా కాదు ప్రజలు నిర్ణయించుకున్నారు చాలా స్పష్టంగా మీకు మీరు ఊహించినంత అధోగతి పాలు కాబోతున్నారు అనేది చాలా స్పష్టం అది మీ మాటలోనే వ్యక్తం అయిపోతుంది మీ ఓటమిని ముందే అంగీకరించారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాడే ఓటమి తేలిపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదో ఇంకొంచెం మీకు అంత ఘోర ఓటమి సదు చూడకుండా ఉండాలని మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కానీ ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు సార్ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ అవ్వకూడదు అని కోరుకుంటున్నారని మీరు అన్నారు మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా ఖచ్చితంగా సీట్స్ మావే అంత ధీమాగా వ్యక్తం చేయడం కలిగి రీజన్స్ ఏంటి సార్ అసలు ఏమి లేదండి వాళ్ళది ఇప్పుడు అధికారం ఉన్న తర్వాత అహంకారం అనే మబ్బులు మధ్య ఉంటారు వాస్తవంగా జరుగుతున్నటువంటి నష్టాలను చెప్పాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు చెప్పరు కాబట్టి ఇక్కడ ఒక విషయం ఎంత అంటే ఏ చేయాలన్నా కూడా అతను చెప్పి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ముందుగానే తప్పిస్తున్నాడు చాలా స్పష్టంగా చేయగలుగుతున్నాడు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాడు ప్రాంతీయ పార్టీలో ఏకనాయకత్వం ఉంటుంది కాబట్టి అతను ముందుకు వెళ్తున్నాడు అదే ఇప్పుడు వీళ్ళు కూడా ప్రాంతీయ పార్టీల కింద భావిస్తున్నాం కాబట్టి వీళ్ళిద్దరు కూడా అదే విధంగా ముందుకెళ్తే అతనికి ఆల్రెడీ అతను ఓటమి అనేది అతను నిర్ణయించుకున్నారు ఆ ఓటమి నుంచి తప్పించుకునే మార్గాలు అతను ఎదుర్కొంటున్నాడు ఆ మార్గాల్లో వెళ్ళకుండా మీరు చేయాలి అంటే మీరు కూడా ప్రక్షాళన చేయాలి అభ్యర్థుల ప్రక్షాళన చేస్తేనే రేపు భవిష్యత్తు ఉంటుంది అయినా సరే మీరు గెలుస్తారనేది అనేది ప్రజల అభిప్రాయం కానీ రేపొద్దున మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదు అంటే అలాంటి వ్యక్తుల్ని మీరు అవకాశాలు కల్పించకూడదు అనేది కూడా ప్రజలుగా మా యొక్క భావన ఓకే సార్ అంటే ఇప్పుడు జగన్ గారు ఓటమి నుంచి తప్పించుకోవడానికి ఈ మార్పులు చేర్పులు లేకుంటే కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వడాలు ఇవేమన్నా ఆయన ఓటమి నుంచి తప్పించుకునేలా చేస్తాయా సార్ ఇప్పుడు అనుకోండి ఇబ్బంది లేదు లేచి నిలబడతాడు కొంచెం గాయమైద్ది ముందు వేసుకుంటారు తగ్గిద్ది లేదు ఇంకొంచెం ముందుకెళ్ళి గోడ దూకుతున్నా అనుకుని గోతిలో పడతాడు గోయ్యే కదా పక్కన వాళ్ళు ఈ చెయ్యి ఇచ్చి పైకి తీసుకొస్తారు ఊబిలో వాళ్ళని ఓడి తీసుకొస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తను ఊబులోనే కాకుండా తన చేయించే వాళ్ళందరినీ కూడా ఊబిలో లాగేస్తున్నాడు వాళ్ళు ఊబిలో ఉండాలన్న విషయం మర్చిపోతున్నారు వాళ్ళు అదేదో నీటికి అనుకుంటున్నారు ఊబిలో ఉన్నారు వాళ్ళు ఆ ఊబిలోంచి బయటపడటం అనేది మామూలు విషయం కాదు అది జరగకూడదని జరిగితే తప్ప ఆ నుంచి బయటపడే ప్రశ్న అయితే లేదు ఇప్పుడు ఆయన ఒకసారి అడిగాడు కదండి మాకు అధికారం ఇవ్వమని ఒకసారి ఛాన్స్ ఇవ్వమన్నాడు అధికారం ఇచ్చేశారు ఇక మళ్ళీ అడగడానికి ఆస్కారం లేదు ఆయన ఆయనే చెప్పాడు కదా ఒకసారి చాలని కాబట్టి చాలు అనుకుంటున్నారు ప్రజలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్